నాలుగే ప్రశ్నలు రాపిడ్ ఫైర్ ఉన్నాయి. ఓకే, వీటిలో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? ఒకటి నటన, నిర్మాణం, ఎమ్మెల్యేగా, గృహిణిగా? గృహిణిగా. అంటే ఇక్కడ సరిగ్గా ఉంటేనే నేను వెళ్ళి ఎమ్మెల్యే గాను, ఇంట్లో కష్టంగా ఉండి నేనేమి సరిగ్గా చూసుకోలేకపోతే నన్ను వాళ్ళు హింస పెట్టేస్తారు. అక్కడ ఎమ్మెల్యేగా ఏం చేస్తాను, లేకపోతే ఏం పని చేస్తాను? ఆల్రెడీ గృహిణి అయిపోయాను కాబట్టి గృహిణిగా. ఎస్. మీ కో ఆర్టిస్టులతో మీకు ఎవరితో బాగా కంఫర్టబుల్గా ఉండేది? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మోహన్ బాబు, కృష్ణరాజు, శోభన్ బాబు. శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు పేరు చెప్తా. అంటే నాగేశ్వరరావు గారు కూడా చాలా ఇదిగా, కానీ నాగేశ్వరరావు గారి మీద జోకులు వేయలేము కదా మనం, కదా? శోభన్ బాబు గారి మీద జోకే సార్. ఆయన జోక్ వేసినా కూడా ఏం అనరు, బాగా జోకులు వేస్తుంటాం ఆయన మీద. ఇప్పటి యువ హీరోల్లో ఎవరు బెస్ట్ యాక్టర్ మీ దృష్టిలో మీరు భావిస్తారు? మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్. అందరూ బాగా చేస్తారు, ఎవ్రీబడీస్ గాట్ దర్ ఓన్ స్టైల్. కానీ బట్ ఎస్, అన్ యాక్టర్, అ కంప్లీట్ యాక్టర్ హూ కెన్ సూట్ ఎనీ రోల్ అన్నది కూడా ఉంది, కావాలి కాబట్టి యాజ్ అన్ యాక్టర్గా ఐ థింక్ ఐల్ గో ఫర్ మిస్టర్ జూనియర్ ఎన్టీఆర్. మీకు ఇండస్ట్రీలో బాగా ఆప్తులు దాసరి గారు, రాజేంద్రరావు గారు, మోహన్ బాబు, శేఖర్ దా? ఇది కష్టమైన, వీళ్ళందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. బట్ ఎస్, ఒక పేరే చెప్పాలి కాబట్టి ఐల్ గో ఫర్ మా డైరెక్టర్ గారు, దాసనారాయణరావు. దాసనారాయణరావు, చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూల్లో మిమ్మల్ని అడిగారు, రామ్ గోపాల్ వర్మ గారు మీ జ్యోతి పోస్టర్ అరగంట చూసుకుంటూ ఉండే పోయేవారు, మిమ్మల్ని ఆయన ప్రేమించారని రెండు మూడు సార్లు చెప్పారు. రామ్ గోపాల్ వర్మ చెప్పింది ఇవన్నీ నమ్మడానికి, ఆయన ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి అంటాడు, ఒక ఇంటర్వ్యూలో జయసుధ అంటాడు, ఒక్కొక్కటి ఆయన డిసైడ్ చేసుకుని ఒక పేరు చెప్పమని చెప్పండి నెక్స్ట్ ఇంటర్వ్యూలో. ఎవరు అసలు ఆయనకి ఎవరిని చేసుకోవాలనుకున్నారన్నది ఒకసారి డిసైడ్ చేసి చెప్తే మనం దాని గురించి ఆలోచించచ్చు. అంటే నాట్స్ టూ లేట్ అనుకోండి. మీకు నచ్చిన పాట మీ సినిమాల్లోది, మేము చిత్రీకరించిన పాట ఒకటి పాడతారు. ఆకులు ఆకునే పువ్వులు పువ్వునే కొమ్మలో